Happy Bharat, Happy Varal Rich Bharat, Rich Varal Jai Bharat, Yatra for Bharat. Welcome, grand welcome. Mother Sarga, my video is subscribe chain, Pakuna, Alan Abel, can activate chain, like chain. So Bagana Chunta under forward chain, and got Jeeth or Bow for time. And the Chapa by Nipulant in Nijal, Conchum, make BP into BP tablet, Eskoni Lagandi, Macha Chaka Kuchani, and the Gante, Nin Chepe than Thakuda Agamai Potata, and the Nibidakuni Kodukuni Kutrik in marriage date, we have no time. Tapakunda Abi. కొంచెం నన్ను తిట్టుకోవాలనిపిస్తుంది, ఎరగడకు పంపించాలనిపిస్తుంది, నేనే బోను మీరే పోతుంటారు. ఎందుకంటే మీకు అది సరిగ్గా లేక. సో నేను యోగా గురువుని కాబట్టి ముద్రలు చేస్తాను, ఏమేమి చేస్తాను, సరే ఏదేమైనా సరే నిప్పు లాంటి నిజాలు చెప్తుంటాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే భవిష్యత్తులో నేను బాగుపడ్డాను, మీ అందరూ బాగుపడాలి. తెలియకపోతే ఎట్లా? సో జబ్బు గురించి తెలియకపోతే ట్యాబ్లెట్ ఏం రాస్తారు? సో అందుకోసమే ఈరోజు సూపర్ స్టార్ కావచ్చు, మెగాస్టార్ కావచ్చు, సలీ స్టార్ కావచ్చు, ఏ స్టార్ అయినా కావచ్చు, రియల్ స్టార్ కావచ్చు, మీ జీవితంలో మీకు భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తుంటారు. కానీ నేను ఇది ఒక 3 సంవత్సరాల క్రితం, అంటే వివాహానికి ముందు, అంటే నేను దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, నిహారిక మ్యారేజ్ డేట్ జరిగేటప్పుడే నేను చెప్పాను. ఏం చెప్పానంటే, అమ్మ నిహారిక గారు, మీ మ్యారేజ్ డేట్ 9, అందులో మీరు 18లో పుట్టారు, చాలా ఇబ్బంది అవుతుంది, అసలు ఇది డైవర్సే, మీరు ఎంత అంగరంగ వైభవంగా ఎక్కడో పోయి 50 కోట్లు ఉన్నారు, కానీ 50 కోట్లు కాదు, అది 200 కోట్లు 300 కోట్లు వాళ్ళ మెగా ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి, రాజస్థాన్ ఎక్కడో ఎడార్లు ఎక్కడో పేద యతను చేశారు. నేనేమంటానంటే, నా వివాహం కూడా 2005లో ఫిబ్రవరి 26 జరిగింది, అంగరంగ వైభవంగా TV9లో టెలికాస్ట్ జరిగింది. కానీ ఏం జరిగింది, 2 ఇయర్స్కి డైవర్స్ అయింది, ఒక గా నుంచి మొదలైంది. డైవర్సులు ఎందుకు జరుగుతాయి లైఫ్లో? ఇప్పుడు చాలామంది న్యూమరాలజిస్టులు ఆస్ట్రాలజీలు ఏదోదో చెప్తాడు, సుత్తి సోది, వానికి జీవితంలో అది జరగనే జరగదు, బాబా పెద్ద ఎక్స్పర్ట్ లాగా చెప్తుంటాడు. అయ్యా న్యూమరాలజిస్టులు, ఆస్ట్రాలజిస్టులు, పామిస్ట్రీలు, వాస్తులు, నీకు జరిగిందా, నీకు డైవర్స్ అనేది నువ్వు అనుభవించావా, ఆ బాధ ఏందో నీకు తెలుసా? ఓ చెప్పేస్తుంటావు, ఫస్ట్ నువ్వు అనుభవిస్తేనే, ఆ అనుభవం పొందితేనే చెప్పు. నాట్ ఎలిజిబుల్ టు సే. నీకు డైవర్స్ గురించి తెలియదు, ఆ బాధ ఏందో తెలియదు, పొందినవానికి నాకు తెలుస్తుంది. ఏదేదో చెప్తుంటారు, సకలాంగులు అంటే తెలుసు, వికలాంగులు అంటే నాకు తెలుసు, బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళే చెప్పారా? ఓ నోరున్నోడు ప్రతి ఒక్కటి చెప్తుంటే దానికి అర్థం పడతా ఉండదు. సో అందుకోసమే డైవర్స్ గురించి నేను చెప్తా, మీరు వినండి, ఇది తథ్యము సత్యము, ఇది ధర్మం కూడా. అయితే ఆ రోజు నేను చెప్పినప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో బండబూతులు తిట్టారు, ఈ మెగా ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ, నాగబాబు ఫ్యాన్స్ కానీ అందరూ ఉంటారు కదా, తిట్టింది కానీ తర్వాత తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ లేదు, యాత్రా ఫర్ భారత్లో ఉండే 3 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు అది ఉండే, ఇప్పుడు ఆ ఛానల్ లేదు, ఆ వీడియో కూడా లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు చెప్పాలి కదా, ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది నాకు గుర్తుంది, నా మా శిష్యులకు గుర్తుంది కదా, మీడియాకు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ వీడియో ఉండుంటేనేమో మీకు చూపించేది, ఆ ఛానల్ లేదు యాత్రా ఫర్ భారత్ అని. సో ఎందుకంటే అన్ని నిప్పులాంటి నిజాలు అందులో పెట్టినాం కాబట్టి ఎవనుకో నచ్చలేదు, దాన్ని నింపడబడ్డారు, అది తీసేసినారు. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నిప్పులాంటి నిజాలు. ఇప్పుడు డిసెంబర్ 9 2020లో జరిగింది నిహారికది. జరిగిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, చాలా రచరచ రంబోలా, క్లబ్బులకు వెళ్ళడం, దీపావళి రోజు దీపాలు ముట్టేయాలంటే నేను క్లబ్బులు పోయి ముట్టిస్తా, ఇవన్నీ రచరచ రంబోలా. నేను అప్పుడే చెప్పాను, నా బుల్లెట్ బండి, బుల్లెట్ బండి అని పాట వచ్చింది చూడు, అంటే ఆ బుల్లెట్ బండిది కూడా చెప్పిన, 14వ తారీఖు జరిగింది, మీ మంచిది కాదండి, వాళ్ళకు కూడా కేసు అయింది. అంటే మీరు చెప్పిన వాళ్ళని, నేను చెప్పిన వాళ్ళని కాదు, మ్యారేజ్ డేట్లు బాగాలేకపోతే చెప్తా నేను, ఎవరిదైనా చెప్తా, ఎందుకంటే న్యూమరాలజిస్ట్ కదా. సో నా ఆ బాధ తెలుసు కదా. సో ఈ విధంగా ఒకసారి మీరు ప్లెజ్ చేసుకోండి, ఇది మొత్తం 4 వస్తుంది, ఇదిగోండి 9, ఇక్కడ వేసుకుందాం, 9+3+ ఇదిగో ఈ 2, 2, 4 ఎంత అవుతుందో చూసుకోండి. ఇక తర్వాత ఇది 7 అవుతుంది, ఇది 9, ఇలా పెట్టుకుంటే మొత్తం ఎంత అవుతుంది, 16 అవుతుంది. 16 అంటే బాంబ్ బ్లాస్టింగ్ అయిపోయిందా బాంబ్ బ్లాస్ట్. సో మొత్తం కూడితే ఇది 9 & 7 మ్యారేజ్ డేట్, అంటే వైరాగ్యం, వైధవ్యం, విడాకులు ఇవన్నీ జరిగినాయి. 9 అంటే యుద్ధం అయిపోయిందిగా, కోపాలు తాపాలు. సో జొన్నలగడ్డ చైతన్యకు మరియు నిహారికకి సో డైవర్స్ అయింది. అది ఎప్పుడైంది డైవర్స్? జూన్ 5 2023లో అయిపోయింది. ఇది మనకు లేటుగా తెలిసింది, ఆల్రెడీ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు, ట్విట్టర్లు దాంట్లో రావడం జరిగింది. సో మొత్తం మీద అయితే లాస్ట్కి తెలిసింది డైవర్స్ అయిపోయిందండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు మెగా ఫ్యామిలీలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే పెక్కున పేరు లేని వరల్డ్ వైడ్గా, రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ అయిపోయాడు,
వాళ్ళ ఫ్యామిలీలోనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఏమి అసలు అంటే నేను అంటాను, మెగాస్టార్ కావచ్చు, పవర్ స్టార్ కావచ్చు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కావచ్చు, వాళ్ళు ఎక్స్పర్ట్ ఇన్ యాక్షన్, వాళ్ళు నిష్ణాతులు నటనలో, న్యూమరాజులలో కాదు, నంబర్లో చూసుకోవడంలో కాదు. అందుకోసమే ఎంత ఎవరు ఎక్స్పర్ట్స్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా నంబర్స్ల గురించి బాగా అనాలిసిస్ చేసి ఒక న్యూమరాలజిస్ట్ కలవాలా. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు? 50 కోట్లు ఖర్చు పెట్టినా, 100 కోట్లు ఖర్చు పెట్టినా తలకాయ కొట్టుకోండి, ఇట ఇజ్జేది పోతుంది ప్రపంచవ్యాప్తంగా. అర్థమైంది? నా కూతురైనా, నీ కూతురైనా, ఎవరి కూతురైనా, కూతురు కూతురే కదా, చెల్లె చెల్లెనే కదా, అక్క అక్కనే కదా. వాళ్ళు బాధపడుతుంటే నువ్వు ఆనందపడతావా? అందుకోసమే మనిషి జీవితంలో ఎన్నిసార్లు చేసుకుంటారా పెళ్ళి? ఒక్కసారి చేసుకోవాలి. నాలాగా 2 సార్లు 3 సార్లు చేసుకోవడానికి పుట్టినామా మనం? ఏమన్నా మన మీద 1 2 3ఆ? కాదు కదా. జీవితంలో ఒక్క భార్యతోటే ఎయ్యలేకపోతుంటాము, వాళ్ళ కోరికలు ఎదిరించాలి, మీ పరిసే కాలైపోతుంది. ఇంకా అర్థం చేసుకో. సో అందుకోసమే మీ జీవితంలో మ్యారేజ్ డేట్లు చాలా కీలకం. ఈ అమ్మాయి గురించి చెప్పాలని నాకు ఇంటెన్షన్ ఏం లేదు, ఎందుకంటే వీరందరూ మీకు తెలుసు కాబట్టి. వాళ్ళ మ్యారేజ్ డేట్లు బాగలేకపోతే ఇబ్బంది అవుతుంది. దీనికంత కారణం ఏమిటి? ఎందుకంటే నాగబాబు అంటారు కదా, నాగబాబు గారి మ్యారేజ్ డేట్ కూడా 26వ తారీఖు ఆగస్టు 26వ తారీఖులో జరిగింది. సో దానివల్ల ఆయన కెరీర్ అసలు మగధీర సినిమా కానీ, తర్వాత గరానమ్మగుడు కానీ, ఇవన్నీ గ్యాంగ్ లీడర్ కానీ, ఇవి నాగబాబు కోసం వచ్చిన స్టోరీలు. తెలుసా మీకు ఈ విషయం? గ్యాంగ్ లీడర్ అనేది నాగబాబు కోసం వచ్చిన స్టోరీ. చిరంజీవి గారు అన్నారు, సరే మీ ఇష్టం, నేను కూడా చేస్తా అంటే కథ వీటే వచ్చేసింది కథ. గ్యాంగ్ లీడర్ నాగబాబు వచ్చేది చిరంజీవి. అంటే ఇన్ని అవకాశాలు, ఇద్దరు అన్నదమ్ములే, వాళ్ళ వ్యవహారాలు, డబ్బులు అన్నీ వాళ్ళు పార్ట్నర్ కావచ్చు, కానీ అవకాశాలు కూడా గద్దలాగా తనకపోతారు జీవితంలో. సో అందుకోసమే మీ జీవితంలో మీరు చూడండి, ఎప్పుడైనా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ గారు కలవరు, మరియు నాగబాబు గారు మెగాస్టార్ గారు పెద్దగా రిలేషన్ ఉన్నట్టు కనిపించదు. చూడండి మీరు సిచ్చి, నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు నేను చుట్టాలను కాదు, బంధు కాదు, మా ఊరు వాళ్ళు వాళ్ళంతా. ఉపాసన గారు మా ఊరు దోమకట కదా, ఏమంతా మాకు తెలుసు కొంచెం మీకన్నా ఎక్కువ, కొంచెం ఎక్కువ తెలుసు మాకు, జస్ట్ 1%. సో అందుకోసమే నంబర్స్ ఆర్ పవర్ఫుల్. ఎందుకు? నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు చిరంజీవి గారు, ఏంటి వీళ్ళ మధ్య రక్త సంబంధమే కదా ముగ్గురు అన్నదమ్ములు? కానీ పవన్ కళ్యాణ్కు అంటే నాగబాబుకి, నాగబాబుకు అంటే పవన్ కళ్యాణ్కి, వీళ్ళ మధ్య చాలా 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 ఏంటిది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మరి ఆరెంజ్ సినిమా డిజాస్టర్ అయితే నాగబాబు గారికి 1000 కోట్లు ఇచ్చారని ఏదో ఉంది మొత్తం మీద అయితే. సో దీన్ని బట్టి కారణం తెలుసుకోండి. ఇవన్నీ విషయాలు ఏంటిదంటే, 22వ తారీఖులో చిరంజీవి గారు పుట్టారు, అంటే 4, నాకు తెలిసి 29వ తారీఖులో నాగబాబు గారు పుట్టారు, అంటే ఇది 2. తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖులో పుట్టారు. ఈ 2 ఫ్రెండ్స్, చంద్రుడు చంద్రుడు ఫ్రెండ్స్ కాబట్టి, మరి ఈ రాహుకి చంద్రునికి ఎలా పడుతుంది? ఇక్కడ పడదు, అక్కడ పడదు. సో అందుకోసమే మీరు బాగా గుర్తుంచుకోండి, మొన్న రామ్ చరణ్ గారికి పాప పుట్టింది. నాకు తెలిసి ఆ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కనిపించలే, నాగబాబు గారు కూడా నాకు కనిపించలేదు. నాకు అనిపిస్తుంది నా దృష్టికి, మరి మీకు కనిపిస్తే కామెంట్ చేయండి కలిశారని. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇంకో విషయం కూడా చెప్తా మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, 22వ తారీఖులో పుట్టిన చిరంజీవి గారు, అంటే 4, మరి ఎవరు చెప్పారో ఏందో నాకు తెలియదు, కానీ మరి రామ్ చరణ్ గారు అయితే అంత పెద్ద లంకంత ఇల్లు అంటారు కదా, మరి చిరంజీవి గారి ఇంట్లో నుంచి ఏదో వాస్తు దోషమో, పిల్లలు పుడతలేరనో ఏదో అనుకొని, దాదాపుగా నాకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఒకటి వీడియో వైరల్ అయింది, రామ్ చరణ్ గారు చిరంజీవి గారి ఇంట్లో ఉండట్లేదు అని. ఇదేంది మరి, సొంత ఒక్కరే కొడుకు కదా, అంటే ఏమి లేదు. 27వ తారీఖులో పుట్టాడు కదా, అంటే 9. సో 4, 9కి అసలు పడదు. చూసారా, ఎంత రక్త సంబంధమైనా, ఎంత కొడుకైనా, నంబర్స్ ఆర్ ఫాలోయింగ్, నంబర్స్ ఆర్ ఫాలోయింగ్.
భలే ఉన్నది గురువు గారు, మీరు భలే అంటారు, మీరు అలా అంటారు. అలా అంటే మరి ఉపాసన గారు 20వ తారీఖు పుట్టారు, 20వ తారీఖు పుట్టారు. వాళ్ళ బాండింగ్ 11 సంవత్సరాల నుంచి ఉన్నదిగా. ఏదేమైనా నిప్పులాంటి నిజాలయ్యా బాబు ఇవన్నీ, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేయండి. ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, ఆయన 20వ తారీఖు, సోనియా గాంధీ గారు ఉన్నారు 9వ తారీఖు. రెండంటే చంద్రుడు, నన్ను నేను చెప్పడే కాదు, న్యూమరాలజీ ప్రకారంగా ఎవరిని అడిగి చెప్తారు. రెండంటే చంద్రుడు, చంద్రుడు కాబట్టి సౌమ్యంగా ఉంటారు, చల్లదనంగా ఉంటారు, కూల్గా ఉంటారు, క్రియేటివ్గా ఉంటారు. 9 కానీ 18 కానీ 27 కానీ అంటే అది ఫైర్ మాస్, అంటే నీటికి నిప్పుకి పొంతన కుదరదు. సో అలా అమితాబ్ బచ్చన్ గారు 11, అమితాబ్ బచ్చన్ గారు 11, మరి జయా బచ్చన్ గారు ఏందో గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. అంటే నేను ఏమంటున్నానంటే రేపు ఫ్యూచర్లో మీరు మీ జీవితంలో ఇది వాస్తవం, నా కొడుకైనా నా కూతురైనా నాకు ఎగనెస్ట్ నెంబర్లో ఉంటే వాళ్ళతో నేను ఏం చేసినా నాకు అపోజిటే జరుగుతుంది. సో మీ జీవితంలో మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు, మీ వైఫ్ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారేజ్ డేట్లు చాలా కీలకంగా ఉంటాయి. పెద్ద మీరు మీరు గుర్తించుకోండి, ఈ మధ్యకాలంలో ఒకటి ప్రోమో రిలీజ్ చేశారు మెగా ఫ్యామిలీ వాళ్ళు, చాలా రామ్ చరణ్ గారు బాగా బాధపడుతున్నారు దాంట్లో. మేము 11 సంవత్సరాలుగా జనాలు ఎట్లా అన్నారంటే, ఏం చేస్తున్నారయ్యా మీరు 11 సంవత్సరాల నుంచి షూటింగ్లు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, పోతున్నారు, ఏంది ఒక పిల్ల లేరు ఏం లేదు అని అన్నాడని రామ్ చరణ్ గారి కళ్ళల నుంచి నీళ్ళు వచ్చాయి. తెలుసా మీకు విషయం? ఉపాసన గారు ఈ కళ్ళల నుంచి నీళ్ళు, వాళ్ళు మనుషులేనండి బాబా, కోట్లాది రూపాయలు ఉన్నంత మాత్రం వాళ్ళకు హృదయం లేదా, కళ్ళు లేవా, నీళ్ళు లేవా? వాళ్ళు చాలా బాధపడిపోయారు. వీటన్నిటికీ వెనుక పాపం వాళ్ళకి తెలియదు రహస్యం ఏంటిదో, ఆ రహస్యమే మ్యారేజ్ డేట్. అర్థమైందా? మళ్ళీ మెగా ఫ్యాన్స్ నేను చెప్పేది ఒకటే, నేను ఎవరిని కించపరచడానికి కాదు, తెలుసుకోండి రా బాబులు, మ్యారేజ్ డేట్ల గురించి తెలుసుకోండి. కేపాల్ అనే వ్యక్తి మీ అందరు తెలుసు, బొగ్గులు అమ్ముకునే వ్యక్తి బోయింగ్ విమానం దాకా పోయాడు, మరి లాస్ట్కి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జోకర్ జోకర్ అయిపోయాడు, జబర్దస్త్ కామెడీ అయిపోయింది. అంటే ఒక వ్యక్తిని అపర కుబేరుని చేస్తుంది మ్యారేజ్ డేటు, కరోడపతిని రోడ్డుపతి చేస్తుంది, తుప్పు పట్టిపోతుంది బోయింగ్ విమానం, మెయింటెనెన్స్ లేక తుప్పు పట్టిపోయింది. ప్రపంచంలో ఎవడు కొనలేడు, మొట్టమొదటిగా తెలుగు వీరలు ఎవరన్నా మనడే కొన్నాడు. చాలా ఉన్నాయి బాబు చెప్పుకోవాలంటే, ఎపిసోడ్ ఎపిసోడ్ అసలు ఏంటిదే ఎపిసోడ్ ఎపిసోడ్ సరిపోవు, లవంగం నోట్లు వేసుకోవాలి అంతే అంతే. థ్యాంక్ యూ, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉందా ఆలనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇస్తూనే ఉంటాను నేను, మీ మెయిల్ కోసమే నేను చెప్తున్నాను. నాకు ఎవ్వరూ శత్రువులు లేరు, చాలా చక్కగా మీరు అందరూ ఫాలో చేయండి. సార్ మెగాస్టార్ చిరంజీవి గారు దయచేసి అన్నిదా భావించకండి, మీ ఫ్యాన్స్ అన్నిదా భావించకండి, మార్చుకుందాం మన లైఫ్ని. మీరు ఇంకా అసలు పొలిటికల్గా ఎదిగి నేను మిమ్మల్ని సీఎంగా చూడాలనుకున్నాను, కానీ మరి ఆ కోరిక తీరుతుందో నాకే తెలియదు కానీ. సో మీ తమ్ముడైనా కావాలని మనం కోరుకుందాం పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రోత్సహించండి, మీరు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, మీ ఫ్యాన్స్ కూడా గుద్దుతారా ఈ 2024 ఎలక్షన్లో, వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఆయన సీఎం అవుతాడు తప్పకుండా. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. గంటను మాత్రం మర్చిపోకండి, గంట మరీ చూపిస్తున్నాను, ఎవరు చూపించరు, ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.